సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ టూర్కి సంబంధించి వస్తున్నటువంటి ప్రధాన విమర్శలు, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ప్రధాన విమర్శలు ముఖ్యమైనవి ఈ ఢిల్లీ టూర్కి సంబంధించి. రఘురామకృష్ణరాజు ఎపిసోడ్కి సంబంధించి కూడా ఆయన మాట్లాడడానికి వెళ్ళారని, ఎంతో కొంత ప్రభుత్వం కార్నర్ అవుతున్న సందర్భంలో జాతీయ స్థాయిలో ఆయన మద్దతు కూడగట్టుకుంటున్న సందర్భంగా ఆ విషయం మీద మాట్లాడడానికి వెళ్ళారనేది ఒక అంశం. అయితే ఆయన బెయిల్ రద్దు చేయాలి అంటూ రఘురామకృష్ణరాజు గారు దాఖలు చేసినటువంటి పిటిషన్కి సంబంధించి కూడా ఇంటర్నల్గా కొన్ని చర్చలు జరుగుతున్నాయని, అలాగే రఘురామకృష్ణరాజు ఎపిసోడ్కి సంబంధించి ఏపీ సిఐడి మీద కూడా విమర్శలు వస్తున్న సందర్భంలో, ఒక టైంలో ఏపీ సిఐడి కూడా కార్నర్ అవుతున్న సందర్భంలో దాని గురించి కూడా మాట్లాడడానికి ఒక లాబింగ్ లాగా మాట్లాడే అవకాశం ఉంది అనేది ప్రధానంగా ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి విమర్శలు. గురుమూర్తి గారు, మీరేమంటారు, ఎందుకని ఇలాంటి విమర్శలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది మీకు అసలు? ముఖ్యంగా టీడీపీ నాయకులు ఈ విషయాలను బాగా రైజ్ చేస్తున్నారు. అంటే ఎందుకు వచ్చిందంటేనండి, ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, ఇవాళ విభజన చట్టం అంశం ఏది కూడా ఒక్కటి కూడా సాధించలేకపోయారు. కొన్ని పార్లమెంట్ లో ఇలా ఎంపీలు మరి 25 మందిని గెలిపించండి మేమేదో తేల్చేస్తామన్నటువంటి వీళ్ళు కొన్ని 20 గెలిపిస్తే ఈ రాష్ట్రంలో ఒక్క రోజైనా ఆ అంశం గురించి ఎప్పుడైనా మాట్లాడారా? ఇదేమి లేదు కదా. తర్వాత ఈ రాష్ట్రానికి సంబంధించి కొన్ని 2 బడ్జెట్లు జరిగినాయి. కొన్ని ఈ రాష్ట్రానికి ఏమైనా నిధులు తెచ్చారా మీరు చెప్పండి? ఎక్కడ ఏ బడ్జెట్లు అయినా సరే ఆంధ్ర రాష్ట్రానికి బాగా వచ్చింది సార్ నిధులని ఇప్పుడన్నా అన్నారా? లేదే. మరి నిధులు లేవు, విధులు లేవు, మరి దేనికి వెళ్ళినట్టు? ఖచ్చితంగా ఈరోజు మరి మొన్న జరిగినట్టు సంఘటన ఏదైతే రఘురామకృష్ణరాజు గారు ఉన్నారో ఎంపీ గారు, మరి ఒక ఎంపీ మరి ఆయన్ని మరి 3rd degree ప్రయోగించడం అంటే, పైగా సిఐడి ఇప్పుడు ఆయన ఖచ్చితంగా ఇవాళ రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాలి, చట్టబద్ధంగా పరిపాలన చేయాలి, ప్రజలు ఎందుకున్నటువంటి వ్యక్తి. కానీ ఈ రోజున ఈ ప్రభుత్వం చేసేటువంటి హింస దుర్మార్గం చూస్తున్నారు కదా, ప్రజావేది కోల్చడం మొదలెట్టి ఎక్కడ ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేసే విధానాలు కానివ్వండి, కూల్చివేతలు కానివ్వండి, కక్ష సాధింపులు కానివ్వండి. మరి రఘురామ్ గారు కృష్ణరాజు గారి విషయం చూసుకుందాం. ఇందాక నేను చెప్పా, డాక్టర్ల నివేదిక కూడా తప్పించేశారంటే చట్టాన్ని ఆయన చేతిలోకి తీసుకున్నట్టే కదా. అదేవిధంగా మరి మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కాదు ఈ దెబ్బలు తగిలి అని చెప్పి వాళ్ళు చెప్పారంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఆయన చట్టం మొత్తం కూడా పోలీసు యంత్రంగా ఆయన చేతిలోకి తీసుకున్నారు, సిఐడి ఆయన చేతిలోకి తీసుకున్నారు. మరి ఈ విధంగా దుర్వినియోగం చేస్తా ఉంటే ఖచ్చితంగా బెయిల్ రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎంతమందిని ఇబ్బంది పెడతారు చెప్పండి ప్రతిపక్ష నాయకుల్ని? ఇవాళ మా లోకేష్ బాబు గారు ఒక ఎగ్జిట్ పోల్ పెడితే 84% మంది ఖచ్చితంగా ఆయన వెళ్ళిన పని ఏంటంటే ఆ కేసుల గురించి బెయిల్ రద్దు దాని మీద వెళ్ళారు అనేది ఎగ్జిట్ పోల్ చెప్పింది. కాబట్టి ఇవాళ ప్రజల యొక్క అభిప్రాయం చూస్తున్నాం మేము, అంతేగాని మాకేం కక్ష లేదు. ఇవాళ లేదు మీరు చెప్పండి, పోనీ ఏ రోజునైనా సరే పార్లమెంట్ లో కానీ ఢిల్లీ నుంచి వీళ్ళు తెచ్చిన నిధులు ఏంటో చెప్పానండి, వీళ్ళు సాధించిన అభివృద్ధి ఏంటో చెప్పానండి. ఎక్కడ అభివృద్ధి లేదు, అభివృద్ధి శూన్యం, అప్పులు, అదేవిధంగా ప్రయత్నమైనటువంటి ధరల పెంచడం, అదేవిధంగా విధ్వంసం, అదేవిధంగా కక్ష. మరి ఈ పరిస్థితులు ఆయన దేనికి వెళ్ళారు అనుకుంటారు మీరు చెప్పండి? ఇవాళ ఖచ్చితంగా ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఇవాళ సిఐడి ఆ విధంగా చేసిందంటే మరి ఒక ఎంపీని ఆ విధంగా చేస్తే సామాన్యుల పరిస్థితి ఏంటి చెప్పండి? ఇవాళ ఎంతమందిని ఇబ్బంది పెడతా ఉన్నారు చెప్పండి? కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఖచ్చితంగా మేము ఆరోపణం చేయడం కాదు సార్, ఇందులో ఉన్నటువంటి ప్రజలు చెప్పుకున్నటువంటి వాస్తవాలు ఇవి, ప్రజలనుకున్నది ఇది. ఎందుకంటే ఇవాళ ఆయన ఖచ్చితంగా వెళ్ళింది మరి అమిత్ షా గారిని కలిసి ఏదైతే ఈ రఘురామకృష్ణరాజు గారి యొక్క ఎపిసోడ్ ఉందో మరి దాని గురించి మాట్లాడుకుంటాకి, అదేవిధంగా రేపు 14వ తారీఖున ఆయన బెయిల్కి సంబంధించినటువంటి మరి అంశం ఉంది. ఆ అంశంలో కూడా మరి రేపు ఏదైనా జరగవచ్చు అనేటువంటిది ఆందోళనలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ విషయాల మీద వెళ్ళారనేది ఖచ్చితంగా జనాభిప్రాయం. అభిప్రాయం మేము చెబుతున్నాం, లేదు ఖచ్చితంగా పోనీ పోలవరం ప్రాజెక్ట్ని మరి ఆ రోజున మరి తెలుగుదేశం హయాంలో 71% అయింది, దాన్ని ఒక 10% పూర్తి చేసాం, మిగతాది పూర్తి చేయాలని వెళ్ళారా కొంచెం చెప్పానండి? ఏం సాధించారు పోలవరం వాళ్ళు రివర్స్ టెండర్కి వెళ్ళి చెప్పానండి? మరి బడ్జెట్ లేదన్న నిధులు కేటాయించుకోగలిగారా చెప్పమానండి? ఏది ఒక్కటి కూడా చేయాల, అభివృద్ధి లేదు, మొత్తం విధ్వంసం. పైగా ఇవాళ ఇంకొక విచిత్రం, నిన్న మన పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గారు చెప్తున్నాడు 30,000 కోట్ల పరిశ్రమలు ఈ రాష్ట్రానికి వచ్చినట్ట, మాకు కూడా ఆశ్చర్యం వేసింది. ఎప్పుడు వచ్చినాయి, ఎక్కడ వచ్చినాయని మా కృష్ణా జిల్లా వాసికి నేను చెబుతున్నాను. మేమనుకున్నాం అశోక్ లేలాండ్ ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు, మరి ఈ ప్రాంతంలో చక్కగా భూములు అవన్నీ కూడా కేటాయించారు, బ్రహ్మాండంగా అక్కడ కార్యక్రమం జరుగుతున్నారు, మేము కళ్ళారా చూస్తే అది మేము తెచ్చామంటే ఇంకా అంతకన్నా విచిత్రం ఏముంటది? చాలా విచిత్రమైనటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా. కాబట్టి అదేవిధంగా కియా మోటార్స్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చింది అనేది ప్రపంచానికి తెలుసు, దేశానికి తెలుసు, రాష్ట్రానికి తెలుసు, అది కూడా మేమే తెచ్చామని చెప్పుకుంటున్నాం. కాబట్టి
ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇవాళ ఖచ్చితంగా ఆయన వెళ్ళింది ఏదైతే ఆయన స్వప్రయోజనం కోసం, ఆయన స్వార్థం కోసం వెళ్ళారు. అందుకనే కదా బయటకు వచ్చి మాట్లాడాలి కదా, ప్రెస్ అడ్రస్ చేయాలి కదా, ఈ ప్రాజెక్ట్ ఇంతవరకు వచ్చింది, ఈ నిధులు గతంలో ఎంత ఇచ్చారు, ఇప్పుడు ఇంత ఇవ్వాలని చెప్పరు కదా, చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇది ప్రజాధనం, ప్రజల యొక్క ధనం, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఈ విధంగా జరగట్లా. విల్సన్ గారు మీరేమంటారు, అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నప్పటికీ కూడా ఒకవేళ మీ వైపు కూడా చూపిస్తున్నట్లే లెక్క, అంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నారా తప్పితే మనకు రావాల్సిన విషయాల గురించి మాట్లాడట్లేదు, కేంద్రం ఇవ్వట్లేదు అనే విమర్శ కూడా వస్తుంది. ఇదే తప్పుడు ప్రచారం. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు గత 5 ఏళ్లుగా చేసిన ప్రచారాన్ని కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ నాలుగుకి ఏమి ఉండదు, నరం ఉండదు. ఇదే ప్రచారం చంద్రబాబు నాయుడు గారు చేసి ఒకవైపు ఏమి ఇవ్వడం లేదంటూనే మళ్ళీ వెంకయ్య నాయుడు గారికి సన్మానం చేశారు. అదే ప్రచారం ఇప్పుడు కంటిన్యూ చేస్తారు. పోలవరానికి వెంటనే 3,000 కోట్లు ఇచ్చాం కదా మేము, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వగానే తొలి పెడితే 3,000 కోట్లు ఇచ్చాం, ఇప్పుడు దాకా 6,000 కోట్లు దాకా ఇచ్చాం. వాటి అన్నింటినీ డబ్బులు అంటారా, ఏమైనా చెల్లబెంకులు అంటారా, ఏ ఊరకోరే ఉన్నాయా డబ్బులు, 1,000 కోట్లు వచ్చేస్తాయా? తర్వాత ఇటీవల కొద్ది రోజుల క్రితం, కొద్ది నెలల క్రితం కూడా కోవిడ్ ఈ సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత కూడా 4,500 కోట్లు దాకిచ్చాం, వాటిని ఏమంటారు? అదే విధంగా గ్రామీణ అభివృద్ధికి 13,500 కోట్లు ఇచ్చాం, వాటిని ఏమంటారు? కాబట్టి ఇవన్నీ ప్రచారం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళినా వెళ్ళకపోయినా మేము ఇచ్చే నిధుల విషయంలో ఏమి తేడా ఉండదు సార్. క్లియర్ గా అన్ని రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్కి రూపాయి ఎక్కువే వస్తుంది. ఆ డేటా కావాలంటే మీరు గూగుల్లో ఉంటుంది, సెర్చ్ చేసుకుని చూసుకోవచ్చు, ఎక్కడ కూడా తగ్గించే ప్రసక్తే ఉండదు. అదే విధంగా వ్యాక్సినేషన్ లో కూడా మేము ఆంధ్రప్రదేశ్కి ఎక్కడ అన్యాయం చేయడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఫస్ట్ వేవ్ అప్పుడు ఇచ్చాము, సెకండ్ వేవ్ అప్పుడు కూడా మరి నిధులు కూడా సమీకరించాము. ఆక్సిజన్ సిలిండర్స్ కూడా ఎక్కడ కూడా మరి దేశవ్యాప్తంగా ఎట్టయితే లోటు లేకుండా చేసే క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ కూడా లోటు లేకుండా చేసాము. ఈయనకు అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్, జగన్మోహన్ రెడ్డి గారు టోటల్ గా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అనేది ఎట్లా చెప్తున్నానంటే, ఆయన ఈరోజు భారత ప్రధానమంత్రి ఎప్పుడంటప్పుడు గెలవగలుగుతున్నాడు కదా, మంత్రులు గెలవగలుగుతున్నాడు కదా, స్వయంగా వాళ్ళ ఎంపీ అపాయింట్మెంట్ ఎడితే ఇవ్వాల. అంటే అర్థం ఏంటి, ఇగో ఎక్కడ క్లాష్ అయింది, జగన్మోహన్ రెడ్డి గారు ఇగో క్లాష్ అయింది. మరి గతంలో అనేక సందర్భాల్లో కూడా దళితులు చేసిన దాడులు, సుధాకర్ ఇష్యూ కావచ్చు, వరప్రసాద్ ఇష్యూ కావచ్చు, ఆ కిరణ్ ఇష్యూ కావచ్చు, అనేక సంఘటనల్లో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక జవాబుదారి వ్యవహరించలేదు. ఏదో తూతు మంత్రంగా కొన్ని కేసులు పెట్టి వదిలేశారు తప్ప ఒక రెస్పాన్స్ గుడ్డు లేదు. సొంత చిన్నయన చచ్చిపోతేనే 2 ఏళ్లుగా నేరస్తులు కొట్టుకోవడంలో ఫెయిల్ అయినాడు ఆయన. కాబట్టి టోటల్ గా అటర్ ఫ్లాప్ సీఎం ఆయన. ఆయన కాకపోతే ఏదో ముఖ్యమంత్రి సీట్ ఉంది కాబట్టి, ఆ పదం ఉంది కాబట్టి పోయి ఢిల్లీకి వెళ్తున్నాడు. అది మన ప్రధానమైన సబ్జెక్ట్ కాకపోయినప్పటికీ కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు కలవగలుగుతున్నాడు కదా ప్రధాని అనే మాట మనం ఒప్పుకోవాల్సింది అని అంటారా, ఒప్పుకోగలవచ్చు అంటారా? ఎందుకంటే మొన్నటిదాకా ఎంత గొడవ జరిగిందో చూసాం, ముందు అపాయింట్మెంట్ కన్ఫర్మ్ చేయడం, తర్వాత లేదని చెప్పడం, అసలు ప్రధాని గారు అపాయింట్మెంట్ దొరుకుతుందో లేదో తెలియని పరిస్థితి, ఎంపీలను పంపించి కన్ఫర్మ్ చేసుకోవాల్సిన పరిస్థితి. అంతకుముందు గతంలో చంద్రబాబు గారికి కూడా అలాంటి జరిగిన సందర్భాలు ఉన్నాయి, ఆయన కూడా వచ్చి మీడియా తమ ఆగ్రహాన్ని, ఆయన పనుల మీద ఢిల్లీకి వెళ్ళి పనిలో పనిగా ప్రైమ్ మినిస్టర్ అడిగేవాడు. ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు ఆయన గుజరాత్ సీఎం గా ఉన్నప్పుడు కూడా ఎన్నిసార్లు వెళ్ళి భారత ప్రధానమంత్రులు కలవగలిగాడు. కాబట్టి మన ఫండ్స్ మనకు వస్తాయి, అదన ఫండ్స్ రావాలంటే మరి అంతకుముందు చంద్రబాబు నాయుడు హయాంలో కూడా సుజనా చౌదరి గారు, తర్వాత ఇతర సీఎం రమేష్ వీళ్ళందరూ కలిసి కూడా చాలా ఫాలోఅప్ చేసి మరి వెంకయ్య నాయుడు గారి సహకారంతో మరి అనేక ప్రాజెక్ట్స్ తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యమంత్రులు వెళితేనే పని జరుగుతానని అనుకోవడం అమాయకత్వంతో కూడుకున్న వ్యవహార శైలి కింద వస్తుంది. ఇక ఆయన వస్తే మేము బెయిల్ని అట్టాయని కాపాడతామని ఎవరు కాపాడలేరండి, అది ఒకటి భ్రమ. ఎందుకంటే ఆయన చేసిన తప్పులు ఏమైనా ఉంటే అది కోర్టు డెసిషన్, ఆ కోర్టు ఖచ్చితంగా ఎలా స్పందించాలి అలా స్పందిస్తుంది. కోర్టు విషయంలో బీజేపీ చెప్తే బెయిల్ వస్తాయనుకుంటే అది దుష్ప్రచారమే, ఇంకొక రకమైనగా మనం అనుకోవడానికి లేదు. అంటే కోర్టు కావచ్చు, సిబిఐ కావచ్చు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఒకవేళ వాళ్ళ పని వాళ్ళు చేయకపోతే వాళ్ళ పని చేయాలని డిమాండ్ చేస్తాం. సుధాకర్ విషయంలో రిపోర్ట్ ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలేదని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా వైఎస్ వివేకానంద రెడ్డి ఇష్యూలో మరి ఇప్పటిదాకా సిబిఐ ఎందుకు నత్తనట్టు నడుస్తుంది కూడా మేము ప్రశ్నిస్తున్నాం. మేము కేంద్రం ఉన్నప్పుడు కూడా అవన్నీ ఇండిపెండెంట్ ఏజెన్సీలు, అవి సక్రమంగా పనిచేయాలని కోరుతున్నాం. ఆ పని చేయడం ద్వారానే మనకు మెరుగైన ఫలితాలు రావాలని కోరుకుంటున్నాం. కాబట్టి అందులో ఇంకొక మాట లేదు. అదేవిధంగా నేను చెప్పదలసింది ఏంటంటే, ముఖ్యంగా ఈయన ప్రత్యేక హోదా నేను
అడుగుతానే ఉంటాను, వాళ్ళు ఇస్తానే ఉంటారంటే, ఈ ప్రత్యేక హోదా విషయంలో గతంలో తెలుగుదేశం పార్టీ రాజకీయం, ఇప్పుడు వైసీపీ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. వీళ్ళిద్దరికి కూడా ప్రత్యేక హోదాని సాధించడం అనేది వీళ్ళకి ఇద్దరికి కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ప్రత్యేక హోదా సాధ్యం కాదు, ఆ పేరుతో మేము ప్యాకేజ్ అన్నాము, దాన్ని చంద్రబాబు గారు ఒప్పుకున్నారు, అదే జగన్ రెడ్డి గారు అదే చెప్పాం. కాకపోతే ఎన్నికల టైంలో మళ్ళీ వీళ్ళిద్దరూ అదే పాట తీసుకొస్తారు, అది మీరు కూడా చూస్తారు, మీడియా ఛానల్ ద్వారా కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు. మేము చెప్పవలసింది ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు అడ్మినిస్ట్రేషన్ పక్కాగా చేస్తే ప్రజల్లో మంచి పేరు వస్తుంది. తిరుపతిలో ఎన్నికలు జరిగితే ఏం జరిగిందండి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు బాహాటంగా దొరికిపోయాడు కదా ఆడియోలో, ఆయన ఏమైనా దొరికిచ్చాడు ఆయన. కాబట్టి అసలు ఈయనకి ఉలుపు పలుపు ఏముండదు, స్పర్శ ఉండదు. స్పర్శ లేని ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారనుకుంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. మరి హైదరాబాదు ఎంట్రన్స్ లో మరి అంబులెన్సులు రాకుండా ఆగిపోతే మరి మా పార్టీ ఎంపీ సుజనా చౌదరి గారు మరి కోర్టుకు పోయి కోర్టులో మంది ఒక బిల్లు ఇచ్చి మరి దాని మీద ఆర్డర్ తీసుకొచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారా? సీఎం గారు మాట్లాడాల్సిన దగ్గర ఎక్కడ మాట్లాడాలా? ఆయన ప్లేస్ లో ఆయన తీసుకొచ్చి ఎవరు మాట్లాడిస్తాడు? సదర రామకృష్ణ రెడ్డి గారు. ఇంకా చెప్పాలంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని ఒక దుస్సాహసం చేశాడు. ఉదాహరణకి ఎస్సీ కార్పొరేషన్ మూడు భాగాలు చేశారు, మాల కార్పొరేషన్, మాది కార్పొరేషన్, మరి రెల్లి కార్పొరేషన్ చేసి ఆ డబ్బులు మొత్తంగా డైవర్ట్ చేశారు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇతను దుస్సాహసం చేయరా. ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి ఎన్ఎస్ఎఫ్డిసి డబ్బులు, ఎన్ఎస్కేఎఫ్డిసి డబ్బు, ఎన్ఎస్కేఎఫ్డిసి పేర్లతో రెండు పేర్లతో డబ్బులు వస్తాయి. ఆ డబ్బుల్ని ఆయన అమ్మఒడి పేరుతో లేకపోతే జగన్ అన్న గోరుముద్ద లేకపోతే రకరకాల పథకాల పేరు డైవర్ట్ చేశారు. ఆ డబ్బులు దేనికి వాడతారు? మరి భూమి కొనుగోలు పథకానికి వాడతారు, ఆటోలకు వాడతారు, టెంట్ హౌస్లు వాడతారు, దళితులకు సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వాడతారు. అదే పరిస్థితులు బీసీ కార్పొరేషన్ ఎదురుగా బీసీ ఢిల్లీ వచ్చే బీసీ కార్పొరేషన్ డబ్బులుగా డైవర్ట్ చేశారు, మైనార్టీ కార్పొరేషన్ డబ్బులుగా డైవర్ట్ చేశారు. అంటే దాదాపు 35% జనాభా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన డబ్బులు ఏదైతే ఢిల్లీ నుంచి వస్తున్నాయో ఆ నిధులు మొత్తంగా డైవర్ట్ చేశారు. దీని మీద ఆందోళన చేయడానికి ప్రతిపక్షాలు కూడా సిద్ధపడాలి. ఎక్కడ కూడా నాకు తెలిసి గతంలో కిరణ్ కుమార్ రెడ్డి చేయలేదు, రోసయ్య గారు చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు చేయలేదు, ఎవరు చేయలేదు, ఎవరు డైవర్ట్ చేసే ధైర్యం చేయలేదు. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేశారు? ఏంది నవరత్నాలు? నవరత్నాలు అంటే మీరు నిధులు సమీకరించి అప్పులు చేస్తారు, తప్పులు చేస్తారు, వాటికి మీరు ఖర్చు పెట్టండి అంతే తప్ప ఢిల్లీ నుంచి ఇచ్చే డబ్బులు డైవర్ట్ చేసే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ఇచ్చారు? కాబట్టి ఇది తప్పు. దీని మీద ప్రశ్నించడానికి వైసీపీ వాళ్ళు, వైసీపీకి సంబంధించిన 5 దళిత మంత్రులు ఉన్నారు, కానీ వాళ్ళు చావ తెచ్చిన వాళ్ళు, ఎముకలు గుళ్ళిన వయసు మళ్ళిన సోమర్లారు చావడని మహాకవి సీసీ అన్నట్టు, అటువంటి ఒక రకంగా చెప్పాలంటే వృద్ధులుగా తయారయ్యారు వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలకు కానీ మంత్రులకు కానీ. ఎవరికి కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు. బీసీ మంత్రులు ఉన్నారు, మేము ఎస్సీ మంత్రులు ఉన్నారు, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ పరంగా హక్కుల ద్వారా వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, కానీ వాళ్ళు ఎవరు రికమెండేషన్ చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి కట్టు బానిసలు, కట్టపల కంటే కూడా బానిసలుగా పనిచేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలకు తెలియదు. లేదు అంటే ఏ పార్టీ ఎంపీలో ఆ పార్టీకి కాకపోతే ఎవరు పనిచేస్తారండి? మీ పార్టీ ఎంపీలైనా మీ పార్టీ కోసమే కదా పనిచేసేది. ఆయన తప్పులు ఒప్పులై పోవు కాదు. రఘురామ కృష్ణరాజు గారు లాగా అందరూ అన్ని పార్టీల ఎంపీలు రెబల్స్ గా మారలేరుగా. పార్టీ చెప్పినట్టు వినాల్సిందే, అధిష్టానం చెప్పినట్లు. మీ పార్టీ వాళ్ళు మాత్రం మీకు నచ్చినట్లు పనిచేయట్లేదా ఏంటి? రైట్. నరసింహారావు గారు మీరేమంటారు ఈ విషయంలో? అంటే కాంగ్రెస్ నాయకులు కూడా చాలామంది ఈ విషయంలో విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు తులసిరెడ్డి గారితో మొన్న డిబేట్లో మాట్లాడినప్పుడు కానీ, లేదంటే ఇతర నాయకులు కూడా, ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటనని, ముఖ్యంగా ఈ రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ ఒకటి, లేదంటే ఈ బెయిల్ రద్దు అంశాలను ఎందుకని ప్రధానంగా ప్రస్తావించాల్సిన పరిస్థితి వస్తుంది మీరు? ఓకేనండి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు వాడు వైసీపీ ప్రభుత్వానికి కంటిలో నరుసలాగా తయారయ్యాడు. ఏది ఏళ్ళ చెప్పు చేతల్లో మిగిలిన ఎంపీ లేకుంటారని భ్రమించారు. ఇవాళ ఆయన ఇండివిజువల్గా స్టెప్ తీసుకునేటప్పటికే ఎన్నో విషయాలు మనకు బయటకు వస్తున్నాయి. వాడు సొంత పార్టీలో ఎంపీ, వాళ్ళ ఫ్యాన్ గుర్తు మీద గెలిచినటువంటి వ్యక్తి, వాళ్ళ వరకు ఆయన ఎందుకు ఏళ్ళ ధైర్య సాహసాలు ఉంటే రఘురామకృష్ణరాజు గారిని ఎందుకు సస్పెండ్ చేయలే? పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, ఈయన మా పార్టీలో ఉంటా లేదని చెప్పి సస్పెండ్ చేసి స్పీకర్ పంపాలి, కదా లెటర్ పంపాలి, ఎంత పంపాలి, ఎంతంటే ఒక కోణంలో జరుగుతున్నది ఇవన్నీ కూడా. ఇవాడ భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తారా, కాంగ్రెస్ పార్టీ ఇస్తారు, వామపక్షాలు ఇస్తాయా అంటే వాడు జాతీయ స్థాయి ఇష్యూ అయింది. ఇప్పుడు అది రఘురామకృష్ణరాజు గారు ఏ రోజు అయితే ఆయన దెబ్బలు తగిన తర్వాత ఇక్కడి నుంచి ఆయన సైనిక వైద్యశాలకి సికింద్రాబాద్ తీసుకెళ్లారు, అక్కడ రిపోర్ట్ తారుమారు అవటం, వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఆయనకి దెబ్బలు తగిలినట్టు, ఇంజురీస్ ఉన్నట్టు కాదు. నరసింహారావు గారు ఇప్పుడు కాంగ్రెస్ నాయకులైనా లేదంటే బీజేపీ వాళ్ళైనా టీడీపీ వాళ్ళైనా
నరసింహారావు గారు కాదు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా టీడీపీ వాళ్ళైనా సరే రఘురామ కృష్ణరాజు విషయంలో జరిగింది అన్యాయమే అంటున్నారు, బాగానే ఉంది. మరి రేపు పార్లమెంట్ విషయంలో ఏంటి, ఎంతమంది ఆయన గళంతో మీరు కూడా సపోర్ట్ చేసి మాట్లాడగలుగుతారు అనే ప్రశ్న వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా పార్టీ స్టాండ్ కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి తప్పితే గట్టిగా చెప్పలేకపోతున్నారు కదా, మేము సపోర్ట్ చేస్తాం పార్లమెంట్ లో మేము ఆయనకి అని చెప్పి. అక్కడ ఒక భారత పార్లమెంట్ మెంబర్ గా రఘురామ కృష్ణదాస్ గారు ఉండా, లేకపోతే ఒక ఇండిపెండెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉండా కూడా వారి యొక్క హక్కులకు భంగం కలిగినప్పుడు, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి సంఘటన జరిగినప్పుడు, ఇటువంటి రూల్ ఆఫ్ లా ఇక్కడ స్టేట్ లో అమలు కానప్పుడు, ఇటు విషయాలు అవసరమైనప్పుడు ఆ సమయ సందర్భాలు బట్టి తప్పకుండా కూడా మా వాణిని పార్లమెంట్ లో వినిపిస్తానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎరకాడదు, మాకేం ఆలోచన లేదే, నిష్పక్షపాతంగా మాట్లాడేటువంటి శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉంది, వాడు భారత పార్లమెంట్ లో కానీ రాజ్యసభలో కానీ ఎక్కడ మాట్లాడాలో కూడా మేము మాట్లాడతాం. దాని 100 ఇప్పటికే మా పిసిసి అధ్యక్షుడు గారు కానీ మా సైతానాథ్ గారు కానీ వీళ్ళందరూ కూడా కంటెన్షన్ జరిగింది. వాళ్ళు తెలంగాణ ఇన్ఛార్జ్ ఎంపీ గారు ఠాకూర్ గారు కూడా దాని మీద అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటనలో ఈ అంశం గురించి కూడా మాట్లాడబోతున్నారు, కొంత న్యూట్రలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఢిల్లీ పెద్దలతో మాట్లాడి ఈ అంశాన్ని అంటూ వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఎంతవరకు అవకాశం ఉందంటారు రేపు పార్లమెంట్ లో అసలు ఇది చర్చకు రావడానికైనా, లేదంటే ఒక ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద లేదంటే నాయకుల మీద పడడానికి, ఇలాంటి ఒక పనికి పూనుకున్న నాయకుల మీద పడడానికి ఎంతవరకు అవకాశం ఉందంటారు? ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో సూటి ప్రశ్నే, ఇవాళ రఘురామకృష్ణదాస్ గారు ఎప్పుడైతే ఢిల్లీ వెళ్ళి డ్రెస్ మీద పెట్టి పార్లమెంట్ ఆయన లేఖలు రాయటం మొదలు పెట్టారో, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఎక్సెప్ట్ ఏపీ స్టేట్ ముఖ్యమంత్రి తప్ప మిగిలిన రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఇవ్వడం జరిగింది, అలాగే గవర్నర్లకు లెఫ్టినెంట్ గవర్నర్లకు ఇవ్వడం జరిగింది. దీని మీద ఏంటంటే జాతీయ స్థాయికి వెళ్ళిపోయిన ఇష్యూ ఇది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ ఏమైనా మాట్లాడతారా ఏమైనా పరిస్థితి కూడా లేదు, చేసారిపోయింది కదా. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా దాన్ని ఖండిస్తున్నారు. వాళ్ళ భారతీయ జనతా పార్టీ వాళ్ళలేదు, మా కాంగ్రెస్ వాళ్ళ ఏళ్ళని కాదు, ఇది తప్పు సంఘటన. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక గౌరవ పార్లమెంట్ మెంబర్ పట్టుకుని ఏదో దొంగపాలన అన్నటువంటి వాడిని పట్టుకుని పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించి దొంగపాలన ఎక్కడేమో చెప్పు అనే లెవెల్లో చేసేటటువంటి తీరులకు భారత పార్లమెంట్ మెంబర్ని చేశారంటే, వాళ్ళ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళ అధికారులు కూడా ఈ విషయంలో సిగ్గుపడాలి. ఇవాళ అధికారులు ఎలా ఉండాలి, వాళ్ళ హుందతనాలను కాపాడుకోవాలి. ఐఏఎస్ కానీ ఐపీఎస్ అధికారులు కానీ ఇవాళ ఏళ్ళు కూడా ప్రభుత్వాలు తొత్తులైపోతున్నారు. ఇప్పుడు ఎవరిని తీసుకెళ్తున్నారు, ఇప్పుడు రాజ్యాంగంలో ఇవన్నీ కూడా 4 కోళ్ళు లాంటి ఎవరి స్థాయిలో వాడు పనిచేయాలి తప్ప ఒకరికొకరు సండ్ అయిపోతే వెళ్ళిపోతే ఎలా? అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మీరు చెప్పినటువంటి విమర్శ